ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసు కదా, చెక్ బుక్. చెక్ బుక్ అనేది కరెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫిల్అప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, కానీ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఈ చెక్ బుక్ని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి, దీంట్లో ఉన్న నంబర్స్ దేని దేనికి ప్రతీక అని ఫుల్ ఈ చెక్లో ఉన్న ప్రతి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రధాన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఇదిగోండి చెక్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ చెక్ కాబట్టి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మీకు వేరే ఏదైనా చెక్ అయితే వేరే బ్యాంక్ నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ డేట్ అనేది ఉంది. డేట్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడున్న ఏదో ఒక డేటు ఎంటర్ చేద్దాం మీకు జస్ట్ చూపించడానికి. ఓకే, ఆ తర్వాత ఈ పైన మీరు గమనించినట్లయితే వ్యాలిడ్ ఫర్ 3 మంత్స్ ఓన్లీ అని చెప్పి రాస్తుంది. ఈ చెక్ మీరు ఇష్యూ చేసిన తర్వాత 3 మంత్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోద్ది చెక్. ఓకే, ఇక్కడ 3 పార్టీస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటేమో డ్రాయర్, ఇది ఫస్ట్ పార్టీ. తర్వాత సెకండ్ పార్టీ వచ్చి పేయి, థర్డ్ పార్టీ వచ్చి బ్యాంకు. సెకండ్ పార్టీ వచ్చి బ్యాంకు, థర్డ్ పార్టీ వచ్చి పే అవుతాడు. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే పే అనే దగ్గర ఎవరికి మీరు పే చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయాలి. సపోజ్ పేరు రాద్దాం అనుకోండి, ఏదో శంకర అని చెప్పేసి ఏదో ఒకటి పేరు మీరు ఎవరికైతే పంపిద్దాం అనుకుంటే ఆ పేరు రాయాలి. లేదా సెల్ఫ్ అని చెప్పేసి అనుకుంటే సెల్ఫ్ అని చెప్పి ఇలా సెల్ఫ్ అని కూడా రాసుకోవచ్చు. సెల్ఫ్ అని చెప్పి సెల్ఫ్ కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, బేరర్ ఆర్డర్ అని చెప్పేసి 2 ఉంటాయి. బేరర్ అంటే మనము, ఆర్డర్ అంటే మనం వేరేవాళ్ళకి చెక్ ఇస్తాం కాబట్టి ఆర్డర్ చేస్తాం అన్నమాట చెక్ ఇష్యూ చేయమని చెప్పేసి. ఓకే, తర్వాత ఇక్కడ రూపీస్ రాస్తారు. సపోజ్ ఒక 10 లాక్స్ రూపీస్ ఓన్లీ అని చెప్పేసి ఈ విధంగా మీరు రాయాలి. తర్వాత ఇక్కడ కూడా ఆ విధంగానే రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, వ్యాలిడ్ అప్ టు 10 లాక్స్ ఎట్ నాన్ హోమ్ బ్రాంచెస్, అంటే మీ యొక్క చెక్ 10 లాక్స్ వరకు నాన్ హోమ్ బ్రాంచ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, అదే మీకు ఇది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి 10 లాక్స్ వ్యాలిడిటీ ఉంది. అదే మీకు కరెంట్ అకౌంట్ అయితే 50 లాక్స్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ డ్రాయి పేరు ఉంటుంది. ఇక్కడ డ్రాయి పేరు ఉంటుంది. ఓకే, ఇక్కడ సైన్ అనేది మనం పెట్టాలన్నమాట. సైన్ అనేది పెట్టిన తర్వాత ప్లీజ్ సైన్ అబౌ అని చెప్పి రాస్తుంది కదా, ఇక్కడ సైన్ అనేది మనం పెట్టాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మల్టీ సిటీ చెక్ పేబుల్ ఎట్ పార్ ఎట్ ఆల్ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ. ఈ చెక్ ఏ బ్రాంచ్లో అయినా సరే ఎస్బీఐ బ్రాంచ్లో వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఓకే, ఇక్కడ కింద ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్స్ని ఏమంటారు, ఇక్కడ 1st 6 డిజిట్ నంబర్ని చెక్ నంబర్స్ అంటారు. ఓకే, తర్వాత మిగతా డిజిట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నైన్ డిజిట్ నంబర్స్ వచ్చి ఎంఐసిఆర్ కోడ్ అనమాట, మన బ్యాంక్ ఎంఐసిఆర్ కోడ్ అనమాట ఇది. ఓకే, మిగతా ఈ 6 డిజిట్ నంబర్ ఏదైతే ఉందో ఇది అకౌంట్ ఐడి విత్ ఆర్బీఐ, ఆర్బీఐకి సంబంధించిన అకౌంట్ ఐడి అనమాట ఇది. ఓకే, తర్వాత ఈ 2 అక్షరాలు వచ్చి మన చెక్ ట్రాన్సాక్షన్ కోడ్, మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ చెక్ ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఈ చెక్ని ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ చేయాలనుకుంటే ఇక్కడ ఈ పక్కన ఆ పేరు రాసి ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ అని చెప్పి ఇలా రాయాలి. ఓకేనా, సారీ ఫ్రెండ్స్ నా రైటింగ్ కొంచెం బాగలేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇలా రాయాలన్నమాట. ఈ చెక్ ఏం చేయాలి, మనం సెల్ఫ్కి పే చేసుకోవచ్చు లేదా ఎవరికైనా పే చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ అంటే ఆర్టీజీఎస్ అని చెప్పి ఇక్కడ రాయాలి, నెఫ్ట్ అంటే నెఫ్ట్ అని చెప్పి ఇక్కడ రాయాలి. ఓకేనా, అదే మీరు ఇలా మీరు చెక్ ఇచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ 2 గీతలు ఇలా పెట్టి అకౌంట్ పేయి అని చెప్పి ఇలా రాయాలన్నమాట. ఈ విధంగా రాస్తే మనకి
వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వకుండా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క చెక్ నంబర్ ఏదైతే ఉందో, మీరు సపోజ్ చెక్ ఇష్యూ చేస్తారు, ఆ చెక్ కనుక మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ ద్వారా మీరు బ్యాంకుకి ఫోన్ చేసి మీ చెక్ని క్యాన్సిల్ చేసొచ్చు అన్నమాట. ఆ చెక్ అనేది అక్కడితో ఆగిపోద్ది, బ్లాక్ అయిపోద్ది, ఇంకా పని చేయదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చెక్ బుక్లో ఉండే వాటి యొక్క ఇన్ఫర్మేషను. ఫ్రెండ్స్, చెక్ బుక్ అంటే ఏంటి, చెక్ బుక్ని ఎలా ఫిలప్ చేయాలి, చెక్ బుక్లో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.